అన్నదాత తీవ్ర నష్టంతో దిక్కుతోచని స్థితిలో దిగాలుగా దిక్కులు చూస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షంతో పంట నీట మునిగి రైతులు పడ్డ కష్టమంతా వర్షార్పణం అయిపోయింది. అసలే కరోనా వల్ల రైతన్న నష్టపోగా మళ్లీ ఇప్పుడు వర్షాలతో అన్నదాత తీవ్ర నష్టంతో కుదేలయ్యాడు. చేతికొచ్చిన వరి పంట నేలవాలి, గింజలు రాలిపోయి తడిసిపోయింది. అన్నదాతలు పంట నష్టంతో తల్లడిల్లుతున్నారు. కళ్ల ముందే పంట కనుమరుగవుతుంటే గుండెలు అవిసేలా రోధిస్తున్నారు. రోజుల తరబడి పంట పొలాలు వరద నీటిలోనే మగ్గిపోతున్నాయి. ఇంకోవైపు ప్రభుత్వ సాయం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లినట్లు అనధికార అంచనాలు తేటతెల్లం చేస్తున్నాయి. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. పడిన కష్టమంతా వర్షార్పణం అవ్వడంతో నష్టపోయామంటూ దిగాలుగా దిక్కులు చూస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలంలో ఈ సీజన్లో 9,000 ఎకరాల్లో సాగు చేశారు. వర్షానికి 3,000 ఎకరాల వరకు వరి నీట మునిగింది. దీన్ని కోసేందుకు అధిక ఖర్చులతో పాటుగా పెట్టిన పెట్టుబడులు రావని రైతులు వాపోతున్నారు. వర్షానికి పలు ప్రాంతాల్లో వరి నేల వాలింది. నేల వాలిన పంటను చూసి అన్నదాతలో కన్నీట పర్యంతం అవుతున్నారు. అకాల వర్షాలు అన్నదాతకు నష్టాన్ని మిగిల్చాయి. కత్తి మీద సాములాంటి సాగు కోసం రైతులు వ్యాపారుల వద్ద నుంచి అధిక వడ్డీలకు అప్పులు తీసుకొచ్చి పంటలు సాగు చేస్తుంటారు. పంటకు పెట్టిన పెట్టుబడుల అప్పులు కట్టలేక రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో గాని నియోజకవర్గంలో గాని 65% ప్రజలు వ్యవసాయ ఆధారిత వాటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. రైతులు బయట అప్పులు తెచ్చి వడ్డీలు కట్టలేక పరిస్థితుల్లో రైతులు ఉన్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దయచేసి రాష్ట ప్రభుత్వం రైతులను ఆదుకోవాలంటూ వేడుకుంటున్నారు. ఈ రోజు అకాల వర్షాలతో రైతు విలవల్లాడిపోతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం. ఈ అకాల వర్షాలతో పాటు గోడు చుట్టు మీద రోగడిపోటు అన్నట్టు రైతుకి నడ్డి విరిచే లాగా ఈ అకాల వర్షాలతో మిల్లర్లు కూడా ఏ విధంగా రైతును దోస్తున్నామని ఆలోచించుకుంటే వాళ్ళు కంకణం కట్టుకుని కూర్చో ఉన్నారు. అయితే ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించకుండా ఈ రైతు గాడి రోడ్లకు వదిలేసినటువంటి పరిస్థితి ఈ రోజు జిల్లావ్యాప్తంగా చూస్తా ఉన్నాం. దాదాపు సుమారుగా 600,000 ఎకరాలు ఈ జిల్లాలో ఉంటే ఈ విడలూరు మండలంలో 24,000 ఎకరాలు వరి సాగు చేస్తున్నారు. 24,000 ఎకరాలు కూడా ఒక వారం 10 రోజుల్లోనే మొత్తం కోతకొచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈ అకాల వర్షాలు ఒక పక్క, నెల్లర్ల దోపిడీ ఒక పక్క, ప్రభుత్వాలు పట్టించుకొని పోయినటువంటి ఇంకో పక్క ఉండి రైతు అనేవాడు మధ్యలో నిలబడి అజంబు గోచరంగా దిక్కుదేయని పరిస్థితుల్లో అందరి సాయకు వస్తూ ఉన్నాడు. ఎవరు మమ్మల్ని ఆదుకుంటాడా అని కలుపు 200 నుంచి 250 రూపాయలు చేశారు. ఆయిల్ రేటు పెరిగింది, ట్రాక్టర్ వాళ్ళు పెంచారు, కోత రేటు ఆయిల్ రేటు పెరిగింది. ఈ సంవత్సరం ఆయిల్ రేటు ఇంచుమించు 15 నుంచి 20 రూపాయల దాకా పెరిగింది. కనీసం పెట్రోల్కి డీజిల్కి 5 రూపాయలు మాత్రం తేడా ఉంది. మనకి ఇట్లాగా ఒక ప్రతి ఒక్క రోజు చమురు రేటు పెరగతానే ఉంది. పప్పులు అన్నీ పెరుగుతున్నాయి. వరి మాత్రం అదే రేటుగా ఉంది. మనకి గిట్టుబాటు ధర అంటే ఎట్లాగని నిర్ణయిస్తారు అర్థం కావటం లేదు. ఒకరు చూస్తే 950 అంటారు, ఒకరు చూస్తే 880 అంటారు, మిల్లులు చూస్తే 1050 అడుగుతారు. ఈ రైతులు ఎవరిని అడగాలి, ఎవరికి చెప్పుకోవాలి ఈ బాధలన్నీ? కనీసం ఈ బాధలని ఆదమర్చి తీర్చేవాడు ఎవరో లేరు. మాటలు చెప్పి మభ్యపెట్టి ఓట్లు వేయించకపోయే దాని వల్ల కానీ ఏమీ మాకు ఒరిగింది లేదు, జరిగింది లేదు. రెండో కారు వేసిన దానికి పెట్టుబడి వచ్చి 25,000 నుంచి 30,000 దాకా ఖర్చు పెట్టున్నాము. ఈ అకాల వర్షాల వల్ల ఏంటంటే పైరు విపరీతంగా పడిపోయి నీళ్లు నిల్వ ఉంటే నీళ్లు పోయే వసతి లేక నానా అరసార్లు పట్టినాం. కట్టేదానికి కూలీలను పిలిచినా కానీ భారీ మొత్తంలో డబ్బులు అడగడం, దానికి చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇంకా రేటు పరంగా చూస్తే 9,000 నుంచి 10,000 ఉంటుంది. కానీ మాకు ఎకరాకి గిట్టుబాటు ధర లేని దానివల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. రైతు భరోసా కేంద్రాలు ఎన్ని గుడ్లు కొంటాయో, ఎన్ని బస్తాలు కొంటాయో, ఇంతకు ఎంత రేట్ ఇస్తారో కానీ మాకు తెలియదు. కానీ రైతుల్ని ఈ గవర్నమెంట్ మట్టుకు చూసి కొనుగోలు కేంద్రాల ద్వారా రైతును ఆదుకోవాలని మరీ కోరుకుంటున్నాము.